పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో పల్నాడు ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ ఆంజనేయులు పల్లె నిద్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల డిఎస్పీ జయరాం ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రబ్బాని, పవన్, గ్రామ సర్పంచ్ బడే సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. అండ్ లోకల్ సర్పంచెస్, ఈ పల్లె నిద్ర ప్రోగ్రామ్ ఏమీ కొత్తది కాదండి. ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో మనం ఈ పల్లె నిద్ర ప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మా గౌరవ ఎస్పీ సార్ మళ్ళీ దీన్ని మళ్ళీ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నారంటే, స్పందన మీకు అందరికీ తెలుసు, ప్రజా సమస్యల్ని డిస్ట్రిక్ట్ అథారిటీస్కి దృష్టి తీసుకురావడానికి అలాగే పై అధికారులు తీసుకెళ్ళడానికి స్పందన ప్రోగ్రాం. ఆ స్పందన ప్రోగ్రామ్ను అబ్జర్వ్ చేసినప్పుడు ముఖ్యంగా మా ఎస్పీ సార్ అబ్జర్వ్ చేసింది, నెంబర్ ఆఫ్ స్థల వివాదాలు కానీ, రెవెన్యూ సమస్యలు కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యలు కానీ, లేదంటే ఇలాగ మీరు చెప్పిన ఇలాంటి యాక్సిడెంట్స్, ఈ లోకల్ డ్రింకింగ్, ఇలాంటి సమస్యల్ని స్పందన దృష్టికి తీసుకొస్తున్నారు. కానీ ఎప్పుడైనా కానీ ఆ పిటిషనర్ వచ్చిన తర్వాత దాన్ని ఒక పర్టికులర్ అధికారికి దాన్ని ఇచ్చిన తర్వాత అతన్ని అవతల సైడ్ ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో, అంటే ముద్దాయిగా ఎవరినైతే చెప్తున్నారో, వాళ్ళిద్దరిని పిలిచి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ బ్రాహ్మణపల్లి అండ్ కామేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి విలేజ్లో నైట్ హాల్ట్ పల్లె నిద్ర అనేటువంటిది నేను మా ఎస్ఎస్ చేయడం జరుగుతుంది. సో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మన సచివాలయంలోనే రేపటి మార్నింగ్ 6 వరకు మేము ఇక్కడ నైట్ హాల్ట్ చేస్తాము. ఇన్ కేసు ఇక్కడ ఈ మీటింగ్లో మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నట్లయితే, చెప్పలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా అక్కడికి వచ్చి నిర్భయంగా మీ యొక్క సమస్యలను మాకు తెలియజేసినట్లయితే, చట్ట ప్రకారం మీకు తెలియజేసినట్లయితే మేము అవి ఇన్ కేసు మేము అది బయటకు చెప్పలేము, సీక్రెసీగా ఉండి దాని మీద యాక్షన్ తీసుకోవాలి అన్నట్లయితే మేము చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాము. అట్లానే మీ విలేజ్ లో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నా గానీ అవి మా దృష్టికి తీసుకురండి, వాటి మీద చట్టపరమైనటువంటి చర్యలు, ఇన్ కేసు గేమింగ్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్, గాంజా అమ్మటం కానీ అట్లాంటివి ఏదైనా ఉన్నా గానీ మా దృష్టికి తెచ్చినట్లయితే మేము పక్కా ఇన్ఫర్మేషన్ పెట్టి దాని మీద చర్య తీసుకుంటామని. అట్లానే మీ గ్రామంలో ముఖ్యంగా ఎక్కువగా నవేడేస్, మీకు అందరికి తెలుసు ఆ కర్వే నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ కి రీజన్ అయింది. టూ వీలర్ సడన్ గా రోడ్ మీదకి వెళ్ళాలనుకుంటారు, అక్కడ బ్యారికేడ్స్ పెట్టించారండి. మనం పెట్టించిన బ్యారికేడ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఎక్కడైతే ఆ కర్వ మెయిన్ కదా, సో వెహికల్ స్పీడ్ తగ్గడానికి కోసం అద్దంకి రాకెట్పల్లి హైవే మీద కంపల్సరీ అక్కడ బ్యారికేడ్స్ పెట్టించారు. అండ్ మీరు చెప్పినది ఓపెన్ డ్రింకింగ్, వాటి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని సో తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి కామేపల్లి అండ్ బ్రాహ్మణపల్లి ప్రజానికాన్ని అందరికి కూడా మరి ఒకసారి మా పోలీస్ శాఖ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కామేపల్లి సర్పంచ్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాట్లాడలేరు.